మనం ఇప్పుడు మసాలా వంకాయ కర్రీ చేసుకుందాం. దానికి మసాలాలు ఎండుమిర్చి, గసగసాలు, నువ్వులు, పల్లీలు, షాజీరా, చెక్క, ఇలాచి, లవంగ, మిరియాలు, ధనియాలు, కొంచెం వెల్లుల్లి తీసుకోవాలి. ఇవన్నీ ఫస్ట్ ఫ్రై చేసుకుందాం. మిరియాలు, లవంగాలు, ఇలాచి, ఇంకా మసాలాలన్నీ వేసి కొద్దిగా వేసుకోండి. మసాలా అంతా మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా వంకాయల్లో ఊరుకొని జాగ్రత్తగా దీనికి పెట్టుకోవాలి. మిగిలిన మసాలాని ఇప్పుడు గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడించిన తర్వాత పోపు గింజలు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి వేసుకోండి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. నేను మసాలా వేసిన దాంట్లో వేసినందుకు ఈ కలర్ వచ్చిందండి. ఆనియన్ పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి.
ఆనియన్ వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ హల్దీ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఈ వంకాయలు వేసుకుందాం. మసాలా అంతా కింద పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మిగిలిన మసాలా కూడా ఇందులో వేసుకున్నాం. కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. మసాలా వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ, మీరు కూడా ట్రై చేసి చూడండి.